సాధారణంగా మూర్ఛవ్యాధి వచ్చిన వ్యక్తులకి అనేక రకమైన మందులు, మంచి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. మూర్ఛవ్యాధి వచ్చిన వాళ్ళకి యూజువల్లీ మనం మందులతోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. 60-70% మందికి 1 లేదా 2 మందులతో మూర్ఛవ్యాధి కంట్రోల్లోకి వస్తుంది. మిగిలిన 10-15% మందికి 3 లేదా 4 మందులతో ఉపశమనం లభిస్తుంది. కానీ ఒక 20-30% మందికి 3-4 మందులు పైగా అవసరం పడుతున్నా కూడా ఫిట్స్ అనేవి కంట్రోల్లోకి రావు. వీటిని డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీస్ అంటారు. ఈ డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ కేసులకి సర్జరీ అనేది ఒక వరం లాంటిది. ఇలాంటి వ్యక్తుల్లో ఎవరు సర్జరీకి సూట్ అవుతారు అనేది మనం ఇవాల్యుయేషన్ చేయాలి. అంటే రకరకాల టెస్టులు జరిపి వీళ్ళలో సర్జరీకి సూట్ అయ్యే వాళ్ళను సెలెక్ట్ చేసుకుని అలాంటి వాళ్ళకు కనుక సర్జరీ చేస్తే 60-80% కంప్లీట్ క్యూర్ అనేది లభించే సాధ్యత ఉంటుంది. సో మనం చాలామందికి మూర్ఛవ్యాధి అంటే మందులు మాత్రమే అనుకుంటాం, కానీ సర్జరీ అనేది ఒక మంచి ఆప్షన్ అనేది తెలియడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం.